మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాకినాడ జిల్లాలో ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం ఓం శాంతి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఒకే చోట ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ దర్శనం ఉండే విధంగా చక్కని విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ఏదైతే మహాశివరాత్రి ముందు రోజు సాయంత్రం 7:30 గంటల నుంచి కూడా దర్శనం ఇవ్వనున్నాయి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు. కాకినాడ జిల్లాలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఓం శాంతి నిర్వాహకులు ఆధ్వర్యంలో బ్రహ్మకుమారి మాధవీలత ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది. ఏదైతే మహాశివరాత్రికి ముందు రోజు సాయంత్రం 6 గంటలకు అద్వైత మహానుభావుల సమక్షంలో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం ఏర్పాటు కార్యక్రమం ఘనంగా జరిగింది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ దర్శించాలంటే ప్రపంచ నలుమూలలో తిరగాల్సిన అవసరం ఉంది. అయితే ఒకే చోట ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రపంచ నలుమూలన ఉన్న లింగాలన్నీ కూడా ఒకే చోట ఏర్పాటు చేశారు. భక్తులకు కనువిందుగా అంటే మహాదేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులందరికీ కూడా ఈ మహాదేవుడి అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం అయ్యే విధంగా ప్రత్యేకంగా కాకినాడ జిల్లాలో ఓం శాంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముందుగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఓం శాంతి భక్తులు నిర్వహించారు. అనంతరం భక్తులు ఇక ఏదైతే పరమ పావనమైన పుణ్యరోజు మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుని ఆధ్యాత్మిక పారవశ్యం చెందుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానంగా మహాశివరాత్రి అంటే ఏంటి, ఏ విధంగా మహాదేవుని ఆరాధించాలి, ఇలా పలు విషయాలు కూడా బ్రహ్మకుమారిలు ముఖ్యంగా మాధవీలత అక్కయ్య ప్రత్యేకంగా తనదైన శైలిలో అనుగ్రహ భాషను అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం వీక్షిద్దాం. ఓం శాంతి, ఓం నమః శివాయ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనాన్ని దివానం వీధిలో గల బ్రహ్మకుమారి సాధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది 7వ తారీఖు అనగా ఈరోజు నుండి మరలా 11వ తారీఖు వరకు కూడా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పరమశివుడు భూమిపై అవతరించి ఈ కలిగి దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయంగా పరివర్తన చేసి ధర్మస్థాపన చేయడం కోసం ఆయన అవతరించిన దానికి గుర్తుగానే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందేశాన్ని ఇస్తూ ఆ పరమేశ్వరుడి కలియుగం నుంచి కృతయుగంగా దీన్ని పరివర్తన చేయడం కోసం భూమిపైకి అవతరించి ఏ విధంగా రాజయోగ మెడిటేషన్ని నేర్పిస్తున్నారు, దాని ద్వారా మానవుడిలో ఎలాంటి వృద్ధి చేస్తున్నారు, పరివర్తన చేస్తున్నారు అనే విషయాన్ని యావన్ మంది ప్రజానీకానికి తెలియచేయడం కోసమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు శివరాత్రి పర్వదినం రోజున రాత్రి 12 గంటల వరకు కూడా జాగరణ కార్యక్రమం ఉంది. దీంతోపాటుగా ఆధ్యాత్మిక ప్రసంగాలు, దీంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెడిటేషన్ క్లాసెస్ 9వ తారీఖు నుంచి ఉదయం సాయంత్రం కూడా ప్రారంభమవుతున్నాయి. భక్తులందరూ విచ్చేసి ఆ పరమేశ్వరుడి యొక్క సందేశాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం.